नमस्ते वेलकम टू बीएचए न्यूज बुलेटिन मुंदुगा हेडलाइंस अभिवृद्धि कार्यक्रम कल्ल मुंदु कनिपिस्तुन्नायन्न मंत्री तलसानी केंद्र मंत्री किशन रेड्डी एन्नि निधुलु तीसुकुवच्चारो चेप्पालनि डिमांड 18वा तेदीन चेवेल्ललो भारी बहिरंग सभा प्लान चेसिन कांग्रेस केसीआर व्यतिरेक शक्तुलंदरू एकं कावालनि रेवंत पिलुपु తమ సామాజిక మాధ్యమాల్లో డీపీగా జాతీయ జెండాను పెట్టుకోవాలన్న మోదీ మన మధ్యబంధం పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్య దేశవ్యాప్తంగా స్వతంత్ర వేడుకలకు సన్నాహాలు ప్రారంభం రాజధాని ఢిల్లీలో సైనిక దళాల డ్రెస్ రిహార్సల్స్ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత కేరళలో పర్యటించిన రాహుల్ ఆదివాసుల భూములను లాక్కొని బడా నేతలకు కట్టబెడుతున్నారని మండిపాటు దేశవ్యాప్తంగా ఐఐటిలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరమంటున్న నిపుణుడు పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఒక సెమిస్టర్ను తొలగించిన ఢిల్లీ ఐఐటి ఇక్కడ డిటైల్స్ చూస్తే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కాంగ్రెస్ నేతలు కళ్ళు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు సనత్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా తలసాని హాజరయ్యారు ఇల్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్దంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మీకు కనిపించలేవా అని ప్రశ్నించారు ఎన్నికలు సమీపిస్తుండడంతో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు నాలుగున్నర ఏళ్ల నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు పేదల బాగోగులు ఆలోచించే గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని ఆలోచనతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని వివరించారు అధికారంలో ఉన్నంత కాలం పదవులను కాపాడుకోవడం తమ వారి బాగు కోసమే కాంగ్రెస్ నాయకులు పరితపించారని తలసాని ఆరోపించారు ఈ నెల 18న చేవెలలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు ఈ వేదిక నుంచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయాలని కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు ఈ సభలో బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ పునరీకరణ భాగంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని వారిద్దరూ ఒకరినొకరు సహకరించుకుంటారని రేవంత్ ఆరోపించారు తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీలో మోదీ ఉండాలన్నదే వాళ్ళ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు దళితులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటుందని ఆయన ఆరోపించారు కోకాపేట లాంటి ప్రాంతంలో ఇలాంటి భూములను ఎకరం 100 కోట్ల రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని రేవంత్ దుయ్యబట్టారు గెల్పించే బాధ్యత మీరు తీసుకోండి రాష్ట్రంలో 100 సీట్లు గెల్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే పాలమూరులో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇయాల చిన్న చిన్న విషయాలు ఏమన్నున్నా మనం పక్కన పెట్టాలి ఎందుకంటే ఇయాల ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చారు ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే ఈడ మా అక్కలు మా పెద్దమ్మలు ఉండు ఆయన వాళ్ళకు భూములు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ ఇయాల ప్రతి పేదవాళ్ళని ఆదుకొని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదవాళ్లకు మంచి వైద్యాన్ని అందించాడు చదువుకునే పిల్లలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లను చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తా అన్నాడు మీకందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా వచ్చినాయా ఇంటికో ఉద్యోగం వచ్చిందా రైతు రుణమాఫీ 100 రూపాయలు జరిగిందా మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా ఇయాల మనకు ఏమి చేయలే కానీ ఆనాడు అసైన్మెంట్ పేరు మీద ఇందిరమ్మ భూములు ఇస్తే మన పేదోళ్ళ భూములు ఇయ్యాలా ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ గుంజుకుంటుండు ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తే ఇయ్యాల పేదలకు ఫీజులు ఇవ్వకపోవడం పేదోళ్ళకు అన్యాయం చేస్తుండు స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆగస్టు 15 వరకు కేంద్రం హార్గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల్లో డీపీగా జాతీయ జెండాను పెట్టుకోవాలని కోరారు ఈ మేరకు ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు దేశం మన మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది దేశవ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి
దేశ రాజధానిలో సైనిక దళాల డ్రెస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. స్వతంత్ర వేడుకలకు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న జరగనున్న వేడుకలకు వివిధ సైనిక దళాలు ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నాయి. 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇక్కడ నుంచే ఉపన్యాసం ఇవ్వనున్నారు. డ్రెస్ రిహార్సల్స్ ఇబ్బందికి కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆగస్టు 15న ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం కార్యక్రమాన్ని ముందే రిహార్సల్స్ చేస్తున్నారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రిహార్సల్స్ జరిగే మార్గాలలో వాహనాలు రాకుండా దారి మళ్లించారు. నోయిడా నుంచి వచ్చే ప్రయాణికులకు వేరే మార్గాలను సూచించారు. పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ పర్యటించారు. వయనాడ్ జిల్లా మనంతవాడి ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్లో హెచ్డీ కనెక్షన్ రాహుల్ ప్రారంభించారు. ఆదివాసులను వనవాసులిగా పిలుస్తూ వారిని కేవలం అడవులకే బీజేపీ పరిమితం చేయాలనుకుంటుందని విమర్శించారు. ఈ భూములకు నిజమైన యజమానులు హోదాను కల్పించడం లేదన్నారు. ఆదివాసీలను వనవాసీలుగా పిలవడం అంటే వారిని అనుమానించడమేనని, వారి అటవీ భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలనుకుంటుందని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఆయా ఐఐటీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఘటనలు కలవరపెడుతున్నాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు చదువులు, పరీక్షల ఒత్తిడి కూడా విద్యార్థుల భరవన్మరణానికి కారణమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిపై పరీక్షల భారాన్ని తగ్గించేందుకు పరీక్షా విధానంలో మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే ఒక సెట్ మీట్ సెమిస్టర్ పరీక్షను రద్దు చేసినట్లు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ వెల్లడించారు. ఇది వరకు ఒక సెమిస్టర్లో రెండు సెట్ల పరీక్షలు, ఫైనల్గా ఎగ్జామ్తో పాటు క్విజ్, అసైన్మెంట్స్ వంటి మూల్యాంకనాలు ఉండేవని, దీంతో పరీక్షల క్యాలెండర్ అతిగా నిండిపోయేదని ఐఐటీ పేర్కొంది. ఫ్యాకల్టీ, విద్యార్థుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక సెట్ మీట్ సెమిస్టర్ పరీక్షను తొలగించాలని నిర్ణయించామని ఐఐటీ వివరించింది. మిగతావన్నీ యథాతథంగా ఉంటాయని, ప్రస్తుతం కొనసాగుతున్న సెమిస్టర్ నుంచే ఇది అమలులోకి వస్తుందని ఐఐటీ డైరెక్టర్ బెనర్జీ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.